నమస్కారమండి, అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈరోజు నేను వీడియోలో మీకు, మామూలుగా మనకు లేడీస్కి డ్రెస్సింగ్ మిర్రర్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్కి మనం మేకప్ చేసుకునే కిట్ అంతా ఉంటుంది కదా, ఆ కిట్ మేకప్ సామాన్ అంతా పెట్టుకుంటాము. ఆ ర్యాక్ నేను ఎలా సర్దుకున్నాను, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను. అందులో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈరోజు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. మీకు ఆ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, ఓకేనా? సరే, ఈరోజు వీడియో మేకప్ డ్రెస్సింగ్ మిర్రర్ ఆర్గనైజేషన్, ఓకేనా? చూద్దాం. ఓకే, వచ్చేయండి. చూడండి, ఇది మా డ్రెస్సింగ్ మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్. ఇది డ్రెస్సింగ్ మిర్రర్, మేము వుడ్ వర్క్ లోపలికే పెట్టించేసాము. బయట డోర్ వస్తుంది, ఓపెన్ చేస్తూనే డోర్, వుడ్ వర్క్ డోర్ ఓపెన్ చేస్తూనే డ్రెస్సింగ్ మిర్రర్ కనిపిస్తుంది. కింద ర్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ర్యాక్లో నా మేకప్ కిట్, మేకప్ సామాన్ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా నేను అస్సలు ఆర్గనైజ్ చేసుకోలేదు. చాలా రోజుల నుంచి ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ కాలేదు. ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా వీడియో చూపిస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇక్కడ చూడండి, అంతా ఎలాగ చిందరవందరగా ఉంది. దీంట్లో మేము డివైడర్స్ పెట్టలేదు, చేయించలేదు. వాళ్ళు ప్లెయిన్గా ఇలాగ ర్యాక్ చేసేసారు. సో దీన్ని నేను ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూడండి. ఇక్కడ ఇవన్నీ ఎలా చిందరవందరగా ఉండినాయి కదా. ఫస్ట్ ఇలాంటి ప్లాస్టిక్ ట్రే తీసుకునేసి నీట్గా అన్నీ సర్దుకున్నాను. ఇందులో ఆయిల్, కుంకుమ, తర్వాత పౌడరు, వ్యాజ్లిన్ అన్నీ కూడా సర్దుకున్నాను ఇలాగ నీట్గా. చూడండి, నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఇలాంటి బాక్సులన్నీ తీసుకొని వచ్చి ట్రేస్ సూపర్ మార్కెట్లో తెచ్చి పెట్టుకున్నాను, అంత అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ స్టిక్కర్స్ పెట్టుకున్నాను, స్టిక్కర్ ప్యాకెట్స్, స్టిక్కర్ బాక్సులు, ఇక్కడ క్లిప్స్ అన్నీ పెట్టుకున్నాను ఒక దాంట్లో. ఇక్కడ దువ్వెండ్లు, ఫేషియల్ బ్రష్, కుంకుమ, పౌడర్ పఫ్లు అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ మేకప్ బ్రష్లు, ఐలైనరు, ఐ కాజల్, ఐ బ్రష్, ఐబ్రోస్ బ్రష్, లిప్స్టిక్ బ్రష్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్, శారీ పిన్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బాక్స్లో పిల్లలవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, స్టోన్వి, కొంచెం సింపుల్వి అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టాను, అకేషనల్గా పెట్టుకునేదానికి వాళ్ళు. ఇక్కడ క్రీమ్స్ అన్నీ పెట్టాను, బీబీ క్రీమ్స్ మేకప్కి వేసుకునేదానికి. ఇక్కడ సైడు ఐబ్రోస్ షేప్ చేసుకునే సిజర్ పెట్టాను. తర్వాత చిన్న కవర్లో శారీ పిన్స్ కూడా పెట్టుకున్నాను కొన్ని సపరేట్గా. తర్వాత ఇక్కడ లిప్స్టిక్స్, లిప్ లైనర్ అన్నీ పెట్టుకున్నాను, లిప్ గ్లాస్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. వీటిని కూడా సపరేట్గా అరేంజ్ చేసుకునేదానికి నేను ఒక చిన్న ఆర్గనైజర్ని తయారు చేశాను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఏవైనా ఈజీగా తీసుకోవచ్చు మనము. ఇక్కడ చూడండి, మీకు ఇవి ఏవేవి అనేది మీరు అనుకుంటారు కదా, అది చూపిస్తాను. నేను కాజల్, లాక్మీ ఐ కాజల్ పెట్టుకుంటాను, తీసుకున్నాను. తర్వాత అన్నీ నేను బ్రాండెడ్ అనేమి పోను, నేను మామూలు సింపుల్గానే ఉండేవే తీసుకుంటాను. ఒక ఇవి ఐ పెన్సిల్స్, ఐబ్రో పెన్సిల్స్, ఐ లైనర్ కాజల్స్, ఇవి లిప్స్టిక్ లైనర్, లిప్ లైనర్ అది బ్రౌన్ కలర్లో ఉండేది. తర్వాత ఇవన్నీ 129 రూపీస్. ఇది 5 పీసెస్ బ్రషెస్, 5 సెట్. సో దీంట్లో బ్రష్, మేకప్ బ్రష్, లిప్స్టిక్ బ్రష్, ఐబ్రో బ్రష్ అన్నీ ఉన్నాయి. సో 5 సెట్ ఇది 129 రూపీస్. నేను ఎక్కువ రేట్ పెట్టి తీసుకొని ఏవి, అది కూడా ఫేషియల్ బ్రష్. ఇవి కూడా చిన్న చిన్న మేకప్ బ్రష్లే, ఇవి కూడా తక్కువ రేటు. సో ఇది పెడిక్యూర్ చేసుకునే సెట్, అది పెడిక్యూర్కి. నెక్స్ట్ ఇంకొక మళ్ళీ వచ్చే వీడియోస్లో కూడా నేను పెడిక్యూర్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు.
ఈ మేకప్ బ్రష్ 180 రూపీస్. కొన్ని కొన్ని మనము చూసుకొనేసి కొనాలి, బ్రాండెడ్ అని వెళ్ళినామంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి బ్రాండెడ్వి. సేమ్ ఇదే క్వాలిటీనే ఉంటాయి, బ్రాండ్కే అంత రేట్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఇవి నేను వాడే మేకప్ క్రీమ్స్, ఫేర్ అండ్ లవ్లీ. ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకున్నాయంటే నేను ఎక్కడన్నా జర్నీకి వెళ్ళేటప్పుడు ఒక సపరేట్గా ఒక కిట్ సపరేట్గా తీసుకొని వెళ్తాను ఒక సెట్గా, సో ఎక్స్ట్రా పెట్టుకుంటాను నేను. ఎక్కడన్నా ప్రయాణాలప్పుడు అట్లా ఒక బ్యాగ్లో సర్దేసుకుంటాను. ఇది కూడా చూడండి, లిప్స్టిక్ కూడా, ఇది వాటర్ ప్రూఫ్, చాలా బాగుంటుంది. ఇది వాటర్ ప్రూఫ్, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ నేను డార్క్ ఎక్కువ యూస్ చేయను, మా పిల్లలకి నాకి కొంచెం లైట్ కలర్సే మేము యూస్ చేస్తాము. ఎక్కువ డార్క్ కలర్ లేకుండా కొద్దిగా లైట్ కలర్సే ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇది కూడా మెరూన్ కలరు, థిక్ డార్క్ డార్క్ మెరూన్ కాకుండా లైట్ మెరూన్ కలర్ తీసుకున్నాను ఇది. ఇక్కడ చూడండి, మేకప్ కిట్స్కి ఒక చిన్న ఆర్గనైజర్ నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. అదేంటనేది మీరు చూడండి. ఈ మేకప్ కిట్ సామాన్లలో కొన్ని ఆర్గనైజ్ చేసుకునేదానికని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను వ్యానిష్ లిక్విడ్ బాటిల్ అయిపోయింది, ఇది తీసుకున్నాను నేను. దీంతో ఒక ఆర్గనైజర్ తయారు చేస్తున్నాను. ఈ ఆర్గనైజర్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. తర్వాత ఇలాంటి ఆర్గనైజర్స్ నేను ఇంకా చాలా పెడతాను డిఐవై థింగ్స్. ఇలాగా ఐరన్ బాక్స్తో నీట్గా హీట్ చేసుకుంటే అది షార్ప్గా ఉండకుండా నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుందాము, లేస్తో డెకరేట్ చేసుకుందాము. గ్లూ వేసుకునేసి దీనంతా స్టిక్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. అంతా సైడ్స్ అంతా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం అంతా నీట్గా చుట్టూ డెకరేట్ చేసేసి ఇప్పుడు మధ్యలో స్టోన్ కుందన్ పెట్టుకుందాము. స్టోన్ కుందన్స్ ఇలాగా పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూసేందుకు. ఇప్పుడు ఇది రెండో పీస్ ఉంది కదా, 2 పీసెస్గా అయింది కాబట్టి రెండో పీస్ని కూడా మనము ఇలాగ డెకరేట్ చేసుకుందాము. ఈ డిజైనర్ షైనింగ్ టేప్ ఇది, దీంతో మనము నీట్గా డెకరేట్ చేసుకునేసి అతికించేసుకునేద్దాము. అతికించేసేయాలి. ఇలాగ నేను డిజైన్ డెకరేట్ చేసేసాను దాన్ని. దీనికి కూడా మధ్యలో నీట్గా కుందన్స్ కానీ ఏదైనా స్టిక్కర్ కానీ పెట్టేసుకోవాలి, డిజైనర్ స్టిక్కర్. దీన్ని ఇలాగా డెకరేట్ చేశాను. ఈ రెండింటినీ చూడండి, మనం దీన్ని ఇప్పుడు మన ఇష్టం ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చేస్తున్నాను, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాను. చూడండి బ్రషెస్ అన్నీ, మేకప్ బ్రష్లు, ఐ కాజల్స్, లిప్స్టిక్ లైనర్, లిప్ లైనరు అన్నీ కూడా పెట్టాను. లిప్స్టిక్స్ పెద్ద పెద్దగా ఉండే లిప్స్టిక్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, డ్రెస్సింగ్ టేబుల్ ర్యాకు
ఆర్గనైజేషన్, నేను ఎలా సర్దుకున్నాను, నేను ఎలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను, ఈ డిఐవై ఆర్గనైజరు, ఇవన్నీ కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి ఆర్గనైజర్స్ ఇంకా చేయాలి అని మీరు చెప్తే తప్పకుండా చేస్తాను. కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.